Okay, Nana Bini, start. You can start. Bini, pray start chesana. Uncle, start chan uncle, first song start chan uncle. Sunday song. Hi, pillalo. Oh,
చాలా బాగా చేశారు పిల్లలు. ఓవర్ టు బ్లెస్ సునీల్ అక్క. సునీల్ అక్క ఓకే పిల్లలు చాలా చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తున్నారు నానా. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నానా. అయితే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనం యాక్షన్ సాంగ్ చేస్తున్నాం కదా, మనం ఓల్డ్ కాదు కదా, మనం కరపట్టుకుని నడుస్తున్నామా కాదు కదా, మనం చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కదా, మనం చాలా చిన్ని చిన్ని పిల్లలం కదా, సో ఎక్కువ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీలైతే నుంచి యాక్షన్ సాంగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవరు కూర్చోద్దు యాక్షన్ సాంగ్స్ టైంలో నానా, ప్లీజ్ ఎవరు కూర్చోద్దు. ఓకేనా? అర్థమైందా? అలాగే మనం గుర్తుపెట్టుకోండి, మనకి వర్క్ స్టార్ట్, మన ప్రేయర్ స్టార్ట్ అయింది కాబట్టి మన బుక్, మన బైబిల్, మన బుక్, మన పెన్ మన దగ్గరే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఒకవేళ మనం ఇక్కడికి మనం సండే స్కూల్ కి మనం పార్టిసిపేట్ చేయడానికి వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒకవేళ మీరు కానీ అబ్జర్వ్ చేయడానికి వచ్చారు అంటే ప్లీజ్ మీ నేమ్ పక్కన అబ్జర్వర్ అని రీనేమ్ చేసుకోండి. అలా రీనేమ్ చేసుకోవడం వల్ల మాకు ప్రెజెంట్ హోంవర్క్ చెక్ చేస్తున్నప్పుడు కానీ, ఫర్దర్ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని పరిచయం చేసుకోవడానికి కానీ మాకు ఈజీ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓవర్ టు బ్లెస్సీ. బ్లెస్సీ వినిపించలే. పిల్లలు మనం డైలీ మనం శిష్యుల సాంగ్ నేర్చుకుంటున్నాం కదా, సో అయితే ఆ శిష్యుల సాంగ్ ఎంత మందికి వచ్చింది హ్యాండ్ రేస్ చేయండి.
అక్క మాకు వచ్చింది అక్క మాకు వచ్చింది అక్క వెరీ గుడ్ చాలా మంది పిల్లలకు వచ్చింది వెరీ గుడ్ మీరు చాలా మంచి పిల్లలు ఓకేనా సో అయితే ఎంతమంది రెడీ ఉన్నారు ఆ సాంగ్ పాడడానికి చెప్పండి ఆర్ యు రెడీ ఎస్ఎస్ జీసస్ వెరీ గుడ్ ఓకేనా సో స్టార్ట్ చేసుకుందాం యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా కనానీయుడైన సీమోను పేతురనబడిన సీమోను కనానీయుడైన సీమోను పేతురనబడిన సీమోను అల్ఫై కుమారుడు యాకోబు జబదై కుమారుడు యాకోబు అల్ఫై కుమారుడు యాకోబు జబదై కుమారుడు యాకోబు యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా తద్దై లబ్బై అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా తద్దై లబ్బై అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా పేతురు సోదరుడు ఆంద్రేయా యాకోబు సోదరుడు యోహాను పేతురు సోదరుడు ఆంద్రేయా యాకోబు సోదరుడు యోహాను యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా దిదుమానబడిన శిష్యుడు తోమా లేవి అనబడిన శిష్యుడు దిదుమానబడిన శిష్యుడు తోమా లేవి అనబడిన శిష్యుడు మత్తయి నతనీయేలనే బర్తొలమై బేత్సయిదవాడైన ఫిలిప్పు నతనీయేలనే బర్తొలమై బేత్సయిదవాడైన ఫిలిప్పు యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా హల్లెలూయా వెరీ గుడ్ నాన్న ఆల్మోస్ట్ అందరూ పాడుతున్నారు వెరీ గుడ్ నాన్న ఇలాగే నేర్చుకోండి ఓకే ఓ టు బ్లెస్ అక్క ఓకే పిల్లలు హోంవర్క్ చూపిస్తారా ఒక నిమిషం సరే ఏదో ఏంటి అంటే మీరు హోంవర్క్స్ గ్రూప్ లో ముందే పోస్ట్ చేసేస్తున్నారు కదా ఈరోజు చెప్పిన హోంవర్క్స్ ముందే పోస్ట్ చేసేస్తున్నారు కదా దాని వల్ల మాకు సర్ప్రైజ్ ఉండట్లేదు పిల్లలు నేను సిరిలక్క మీ హోంవర్క్స్ కోసం చాలా వెయిట్ చేస్తాము మీరు ముందే పోస్ట్ చేసేస్తున్నారు మాకేమో సర్ప్రైజ్ ఏమి ఉండట్లేదు ఆ నిన్న చూసిందే కదా ఇప్పుడు చూస్తున్నాము అనిపిస్తుంది సో ఏం చేస్తారు అంటే మీరు ఈ రోజు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఇంకా చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోస్ట్ చేయండి లేదు అని అంటే మళ్ళీ మీరు హోంవర్క్స్ పోస్ట్ చేయండి ఏం కాదు కాబట్టి ముందే పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ నిన్న చూస్తాను కదా అనిపిస్తుంది అంతే ఓకేనా సరే అర్థమైందేనా మీకు
అంటే మేము ఇంతకు ముందు చాలా సర్ప్రైజెస్ ఫీల్ అయ్యే వాళ్ళం, మీ హోంవర్క్ చెక్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ నిన్నే ఈ వేళ హోంవర్క్ నిన్నే పోస్ట్ చేసేస్తున్నారు కదా, సో మీరు నిన్నే పోస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మేము సర్ప్రైజ్ మిస్ అయిపోతాం. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఈ వేళ హోంవర్క్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేయండి, ముందనే పోస్ట్ చేయదు. అర్థమైతే ఒకసారి మీ తమ్స్ చూపించండి. ఈవేళ మీ హోంవర్క్ చేశారు కదా, ఆ హోంవర్క్స్ యాక్చువల్లీ మీరు నిన్న వాట్సాప్ లో పోస్ట్ చేస్తారు, అలా చేయొద్దు. ఓకేనా? మీరు నిన్న చేసిన హోంవర్క్ మాకు ఇప్పుడు చూపించారా? మన మీటింగ్ అయిపోయిన తర్వాత కావాలి అంటే పోస్ట్ చేయండి. ఓకేనా? అలాగే ఒకవేళ మీరు మన మీటింగ్ కి రాకపోయారు అనుకోండి, ఆ వేళ మీ వర్క్ ని మీరు పోస్ట్ చేస్తే, మీటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తే మేము చూస్తాం. ఓకేనా? అర్థమైందా? ఓకే, అర్థమైతే ఒక్కసారి మీ థంబ్స్ చూపించండి అన్న. ఓకే, అర్థమైంది. ఓకే, అయితే హోంవర్క్ చెక్ చేసేద్దామా? ప్లీజ్ చెక్ చేసేద్దాం పిల్లలు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు అభిషేక్ శాలం అండ్ అభినయ్, అభిషేక్ శాలం అండ్ అభినయ్ ఈ చిల్డ్రన్స్ క్లబ్ కి వచ్చేవారు. మీకు ఎవరైనా మీలో ఎవరికైనా తను తెలిస్తే ఒకసారి సండే స్కూల్ కి రమ్మని చెప్పండి. వాళ్ళు రావడం ఆపేశారు. మీకు ఎవరైనా తను వాళ్ళు తెలుసుంటే అభిషేక్ శాలం అండ్ అభినయ్ ఒకసారి మీకు తెలిస్తే ఒకసారి వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. నా దగ్గర వాళ్ళ నెంబర్ లేదు, సండే స్కూల్ గ్రూప్ లో కూడా లేరు వాళ్ళు. ఒకసారి మీకు వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం తల్లి. సుష్మా, ఆడియో రెడీగా ఉందమ్మా? ప్రైజ్ లార్డ్ తల్లి, వెరీ గుడ్ నానా. బారా సార్ నోట్స్ కూడా చాలా చక్కగా రాస్తున్నా తల్లి. వెరీ గుడ్, బాగుంది, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. వెరీ గుడ్ తల్లి అభిషా, బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్, బాగుంది, బాగా చేసావు, నోట్స్ కూడా రాసావు, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. అలంకృత ఆహ్లాదిత, వెరీ గుడ్ తల్లి అలంకృత, చాలా బాగుంది నాన్న, వెరీ చాలా బాగుంది ఆహ్లాదిత, చాలా బాగుంది తల్లి, సూపర్ చేసావు. అలంకృత చూపించు నాన్న, వెరీ గుడ్ తల్లి, బాగా రాసావు, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, బాగుంది, సూపర్, బాగా చేశారు ఇద్దరు. నెక్స్ట్ రా యానీ అండ్ గ్రేస్, వెరీ గుడ్ తల్లి యానీ, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి గ్రేస్, బాగుంది, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది, బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ రా తల్లి సుష్మా. హదస్సా కీర్తన, సుష్మా తల్లి రెడీగా ఉంటే ప్లే చేసేనా? వెరీ గుడ్ నాన్న, సూపర్, బాగుంది తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ తల్లి సుష్మా. హనీ, బాగుంది తల్లి, బాగుంది, సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. నేను స్పాట్లైట్ ఆన్ చేస్తాను, నువ్వు వీడియో ప్లే చేయను, ఆడియో ప్లే చేయను. జాషువా అండ్ జెసింతా, నా హోంవర్క్ స్పాట్లైట్ చేస్తున్నాను. వెరీ గుడ్ నానా. ఓకే, మెమరీ వర్స్ పైన రాశారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది నానా, వెరీ గుడ్, సూపర్, బాగుంది. నెక్స్ట్ తల్లి సుష్మా. అబియా అండ్ మాథ్యూ, చేయలేదు, ఓకే, నువ్వు ట్రై చేయండి అన్నా. అలాగే మెమరీ వర్స్ రాయండి. ఓకే, హోంవర్క్ చేయడానికి అవ్వట్లేదు అంటే మెమరీ వర్స్ రాయండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. నెక్స్ట్ తల్లి సుష్మా. రూత్ అండ్ జాయ్, బాగుంది తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్, రూత్ అండ్ జాయ్, చాలా బాగా చేశారు. శామ్సియోన్, చూపించిన ఇల్లు లోపలి గీసినట్టున్నాడు, అందరూ ఇల్లు బయట పిక్చర్ గీసి శామ్సియోన్ ఇల్లు లోపలి గీసి, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, సూపర్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. సమన్విత,
సూపర్ నాన్న బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ అదే సుష్మా వెరీ గుడ్ సన్హిత అండ్ స్నేహిత్ వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ నాన్న సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మా సాత్విక్ అక్క ఆడియో వినపడుతుంది కదా ఆ వినిపిస్తుందిరా బాగుంది నాన్న సాత్విక్ ఇప్పుడు వినిపిస్తుంది వెరీ గుడ్ సూపర్ సూపర్ నాన్న సాత్విక్ నెక్స్ట్ తల్లి సుష్మా షర్లిన్ తల్లి షెర్లిన్ హోంవర్క్ చూపించినానా ఓకే వెరీ గుడ్ సూపర్ తల్లి పాచేసో నెక్స్ట్ తల్లి సుష్మా ఓకే ఇంకా చూపిస్తుంది తల్లి షెర్లిన్ ఇలా చూపించుకు నీ ఫేస్ తో పాటు చూపించి ఇలా చూపించొద్దు వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ నాన్న బాగుంది నెక్స్ట్ సుష్మా స్టైలీ అండ్ మిలోని బాగుంది తల్లి స్టైలీ సూపర్ నాన్న బాగా చేశారు స్టైలీ ఇద్దరు కలిసి చేశారు ఇద్దరు కలిసి చేశారు వెరీ గుడ్ నాన్న సూపర్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మా విద్యాసాగర్ అండ్ మహిమ వెరీ గుడ్ నాన్న సూపర్ బాగా చేస్తున్నారు వెరీ గుడ్ నాన్న సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మా అక్క అంటే ఒకవేళ ఇంకెవరైనా చెప్పకపోతే ఓకే నానా ఆల్మోస్ట్ మేము అందరివి చూసాము ఒకవేళ మేము బై మిస్టేక్ మీద మిస్ అయితే ఒకసారి మీ హోంవర్క్స్ మీ కెమెరా ముందు చూపిస్తే మాకు కనిపిస్తాయి మేము మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం ఎవరన్నా హోంవర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీ కెమెరాస్ ముందు మీ వర్క్ చూపించండి జాన్ సామియల్ వెరీ గుడ్ నానా బాగా చేసావు సూపర్ చేసావు చాలా బాగా చేసావు వెరీ గుడ్ జాన్ సామియల్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా ఇంకా ఎవరైనా మీ హోంవర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీరు చూపించండి మేము చెక్ చేస్తాం ఒకవేళ మీరు అందరివి చెక్ చేసేస్తే వెరీ గుడ్ ఓకే ఒకవేళ మీరు పోర్ట్ మై మిస్టేక్ మీద ఒకవేళ మిస్ అయితే ఒక్కసారి మీ వర్క్ చూపిస్తే మేము చెక్ చేస్తాం ఓకే ఆల్మోస్ట్ అందరూ చక్కగా చేశారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెల్ డన్ చాలా బాగా చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ నానా ఓకేనా మీరు మీకు డైలీ నేను మీకు ఒకటే చెప్తున్నాను మనం ఏం చేయాలి వర్క్ స్టార్ట్ చేసే ముందు ఏసీయా నేను వర్క్ చేస్తున్నాను తండ్రి నాకు హెల్ప్ చేసేయా ఏ స్నామంలో పెట్టుకుంటున్నాం ఆమెన్ అని చేయండి నెక్స్ట్ హోంవర్క్ అయిన వెంటనే మీరు ఏం చేయాలి ఏసయ్యా నేను హోంవర్క్ చేయడానికి నాకు మంచి టాలెంట్ ని మంచి జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి థ్యాంక్ యూ అని ప్రేర్ చేయాలి చేస్తున్నారు కదా మీరు అందరూ చేస్తున్నారు వెరీ గుడ్ నానా మీకు అందుకే ఏసయ్యా బోల్డ్ 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 టాలెంట్స్ ఇచ్చేస్తున్నారు వెరీ గుడ్ ఓకేనా బ్లెస్ యక్క అమ్మా మనం హోంవర్క్ చెక్ చేస్తున్నప్పుడు నేను ఎవరినా చూసాను బ్లెస్సి చాలా క్యూట్ గా కూర్చుంది కదా నీలక్క సుష్మా మనం ఆ పిల్లలకి క్లాప్స్ క్లాప్స్ కొడదాము బ్లెస్సి ఏ క్లాప్స్ కొడదాం చెప్పు రాకెట్ క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది స్టార్ట్ చేయి పిల్లలు మీరు రాకెట్ తీసుకోండి
పైకి వెళ్ళిపోవాలి ఇప్పుడు రెడీ టు లాంచ్ ఇంకా కొంతమంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు మళ్ళీ హోంవర్క్ మధ్యలో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా చూపించాలి వెరీ గుడ్ ఓ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ కొంచెం స్లోగా ఉందిరా ఓకే సమన్విత ఓకే కిట్నారా సమన్విత బాగుందరా సమన్విత నీ వాయిస్ స్లోగా ఉంది గట్టిగా మాట్లాడు ఓకే మీ పేరు ఏంటండి లిడియా ఓకే లూయిస్ అనుకున్నాం మేడం ఓకే ఓకే లిడియా గారు బాగున్నారా చాలా సంతోషం మీరు ఈరోజు మా చెల్లెలకు వచ్చారు మేము బాగున్నావా నేను చాలా బాగున్నాను జయన్ గ్రూప్ వల్ల ఓకే సరే మీ గురించి చెప్పండి ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు చాలా సంతోషం దూరం నుంచి మా కోసం వచ్చారు సరే దగ్గరకు వచ్చి చెప్పమ్మా కొంత దగ్గరకు వచ్చి చెప్పు కొంచెం దగ్గరకు అంత వచ్చి చెప్పు దగ్గర చెప్పు ఓకే వెరీ గుడ్ మైక్ దగ్గర పెట్టుకో మైక్ పెట్టుకో మైక్ పెట్టుకో చెప్పు సరే మాతో మాట్లాడుతారు కానీ అసలు అసలు మీకు మీ గురించి మాకు చెప్పండి మీరు ఏమేమి చేస్తుంటారు అవన్నీ మీరే చెప్పాలి మాకు మేము ఏం మిమ్మల్ని ఏం అడగం మీరే చెప్పండి మీకు ఎంత తెలుసు అది చెప్పండి నేను ఒక రోజు పౌలు సీని చూశాను వాళ్ళు చాలా మంచివారు దేవుడు చెప్పిన మాట వింటారు వాళ్ళు దేవుడి బిడ్డలు వారు చాలా మంచివారు వాళ్ళు బాగా ప్రే చేస్తారు వారు ఒక రోజు మా ఊరికి వచ్చారు వారు మా ఇంటికి వచ్చారు భోజనం చేయడానికి వచ్చారు వాళ్ళు దేవుడి బిడ్డలు వారు దేవుడి గురించి చాలా విషయాలు నాకు చెప్పారు అవి మీరు వినండి మీ పిల్లలు బాగా ప్రే చేస్తున్నారు మీరందరూ నా ఫ్రెండ్స్ మనమందరం ఓకే చింతల్లి ఎక్సలెంట్ చాలా చాలా బాగా చెప్పావు సమన్విత చాలా బాగా చెప్పావు కొంచెం మైండ్ ప్రాబ్లం వచ్చింది కానీ నువ్వు చాలా బాగా చెప్పావు పిల్లలు కాదు పిడుగులు అంటే నువ్వే నిజంగా ఎంత బాగా చెప్పావు లక్షణంత అర్థం కాలేదన్నా కానీ ఎంత బాగా చెప్పావు నిజంగా అయితే మీరు మరొకసారి మా కోసం గట్టిగా చెప్తారా ఏమి అమ్ముకునేది లూదియా ఏమి అమ్మేవాళ్ళు ఏమి వ్యాపారం చేసేవాళ్ళు
అబ్బా చాలా సంతోషం. మరి ఎప్పుడు మీరు దేవుని వాక్యం గురించి తెలుసుకున్నారు? ఎక్కడ? తయతీర గ్రామంలో దేవుని గురించి తెలుసుకున్నారా? ఓకే, ఎవరు చెప్పారు మీకు దేవుని గురించి? చెప్పారు, వెరీ గుడ్. నిజంగా పౌలుశీలలు దేవుని గురించి చెప్పినప్పుడు వెంటనే మీ హృదయంలో మరి దేవుని వాక్యాన్ని అంగీకరించారు కదా, మరి మీరు మాత్రమే మరి దేవుని అంగీకరించారా? లేదు, మా కుటుంబం అంతా. వెరీ గుడ్. మరి ఎక్కడ మీరు మొట్టమొదటి క్రైస్తవురాలుగా ఉన్నారు? యూరప్ దేశంలో. వెరీ గుడ్ పిల్లలు. అబ్బా ఎంత బాగా చెప్పింది కదా, మీకు అందరికి అర్థమైంది కదా పిల్లలు. మరి మంచి దైవ భక్తురాలు లూదియా చక్కగా మాసిదానియ పట్టణంలో ఫిలిప్పీలో ఉన్నది, అక్కడ చక్కగా ఊదారంగు పొడిని అమ్ముతూ మంచి వ్యాపారం చేస్తా ఉందని చెప్పింది చాలా చక్కగా సమన్విత. మరి అప్పుడు దేవుని మాటలు నదీ తీరంలో కూర్చున్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, మన దేవుడు తన హృదయాన్ని తెరచినప్పుడు, దేవుడు తన హృదయంలోకి వచ్చాడు. అప్పుడు మీ హృదయంలోకి దేవుడు వచ్చిన తర్వాత మీరు ఏమి చేశారు? ఇంకా వెరీ గుడ్. ఇంకా ఏం చేశారు? ఇంకొక పాయింట్ ఉంది అక్కడ, హెడ్, హార్ట్, హ్యాండ్స్ అండ్ హౌ కదా. మరి హ్యాండ్స్ తోటి ఓకే, చిన్న చెల్లి ఎంత మంచిగా చెప్పింది కదా, తన తలంపులన్నీ దేవుని తలంపులు కలిగింది, అందరికి సువార్తను ప్రకటించి తన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చేసింది, తన చేతులతో చేతనైన సహాయం చేస్తూ వ్యాపారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఈ రోజు ఒక గొప్ప దైవభక్తురాలిగా ఉంది, ఐరోపాలోనే తన ఒక మొట్టమొదటి క్రైస్తవ స్త్రీగా ఆమె ఉంది. ఇప్పుడు మరి మీ ఇల్లు ఎలాంటి స్థితిలో ఉందంటారు లుదియా గారు? చెప్పమ్మా. దేవుడి కృపతో ఉంది. దేవుని కృపతో ఉన్నది. ఓకే, దేవుని కృప ఆ ఇంటిలో నిండిపోయింది కాబట్టి ఈ రోజు ఆ ఇంటిలో దేవుని మందిరంగా ప్రతిరోజు ఆరాధన అక్కడ జరుగుతుంది కదా, చాలా సంతోషం. ఈ రోజు లూదియా అనబడిన ఈ సమన్విత మరి తన గృహాన్ని ఇచ్చింది, తన తలంపులు తన అన్ని కూడా తన సర్వస్వం కూడా దేవుని కోసం పనిచేసింది కదా. మరి చిన్న బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరున్నారు పక్కన నీ తోడు? తిమ్మక్క. ఆ అక్క చెప్పక్క. చూడు తను వేసుకున్న కలర్ లో కూడా ఏదో కలర్ కనిపిస్తా. అదే 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 అడగకపోతున్నాను. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. ఒకసారి లూదియా గారు ఒకసారి లేచి నిలబడండి. లూదియా గారు మిమ్మల్ని చూడాలనుంది మాకు. వెరీ గుడ్. అబ్బాబ్బా ఇంకా ఆవిడ చాలా సంపన్నురాలు ధనికురాలు అని చెప్పేసి అనేవాళ్ళు. అట్లానే ఉన్నాను, నువ్వు వేసుకున్న డ్రెస్ నీ టాప్ కలర్ నీ పైన వేసుకున్నావు కదా, అది కూడా చాలా చాలా బాగుంది కలర్. నువ్వు ఏ కలర్ ఏమి ఆమె వ్యాపారం చేస్తుందని చెప్పావు? అదే వేసుకున్నావు కదా, నువ్వు పైన వేసుకున్నావా? సరే, నీకు అంత సహకరించింది ఎవరమ్మా? ఇంట్లో నీకు సపోర్ట్ చేసింది ఎవరు? కూర్చో వండర్ఫుల్. నేను మీరు ఏదో అన్నారు కానీ ఆ చిన్నపిల్ల ఎంత బాగా చెప్పిందో. పిల్లలు మీరందరూ విన్నారు కదా, రేపటి నుంచి మీరందరూ కూడా అట్లాగా నేర్చుకొని రావాలి. చాలా సంతోషం అక్క. మరి పాప గురించి గానీ మా పిల్లల గురించి గానీ వచ్చిన మాటలు చెప్పి నేను మిమ్మల్ని అక్క అంటున్నానని మీరు మీగురు కాదు, చాలా మంది విషయాలు నేను గమని అక్క అంటున్నాను, ఎందుకంటే అది మనం మర్యాద పూర్వకంగా అనుకునేది కాబట్టి. నేను చెప్పాలి మీ అందరికంటే నేను పెద్దదాన్ని, నాకంటే పెద్దది శ్యామలక్క. శ్యామలక్కకి 53 ఇయర్స్, నాకు 51 ఇయర్స్. కాబట్టి మేము పెద్దవాళ్ళమే, కానీ ఇక్కడ వచ్చేసరికి అక్క అక్క అని పిలవాలి. సరేనా అక్క? చాలా సంతోషం మరి పిల్లల గురించి, మీ పాప గురించి, మా పిల్లలందరి గురించి అన్న రెండు మాటలు చెప్పండి అక్క. ఫస్ట్ ఈ సండే స్కూల్ స్టార్ట్ చేసినందుకు మీకు అందరికి చాలా థ్యాంక్స్ అక్క. పాస్టర్ గారికి,
హెల్ప్ చేసే బ్లెస్సీ అక్కకి, సునీల్ అక్కకి, సుష్మా వాళ్ళకి, ఇంకా ఇంకో మేడం ఉన్నారు కదా మీ అక్క గారు శ్యామల అక్కకి, అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్ గా చెప్తున్నారు, అంటే వినాలి. చిన్న చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళకి తెలియట్లేదు అంటే జీసస్ అని, అలా తెలియదు కానీ వింటున్నారు. ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది. మెయిన్ మా బేబీకైనా, ఆమెకి ఇప్పుడు 4+, అయినా సండే స్కూల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అంటే స్టోరీస్ అని, సాంగ్స్ అని అలా పాడటం, దీని వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలు దేవుణ్ణిలో ఎదుగుతున్నారు. ఆ విధంగా మీ వల్ల మేము బలపడుతున్నందుకు ముందు దేవుడికి కృతజ్ఞతలు, తర్వాత మీకు పాస్టర్ గారికి, అందరికి చాలా థ్యాంక్ యూ అక్క. అక్క చాలా సంతోషం. మరి మా పిల్లల్ని కూడా విష్ చేస్తాను చెప్పండి అక్క. ఆ పిల్లలు మాత్రం కానీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అక్క, వినటం కానీ పిల్లలు అందరూ. మా అమ్మాయి అయితే ప్రతి ఒక పేరు పేరు పెట్టి అదిగో నా ఫ్రెండ్, అదిగో నా ఫ్రెండ్ అని చెప్పుకుంటది ఇక్కడ హోంవర్క్ చెప్పేటప్పుడు. ఎప్పుడైనా వీళ్ళు సుష్మా అక్క వాళ్ళు కానీ బ్లెస్సీ అక్క వాళ్ళు రాకపోతే కూడా, అమ్మ ఇవాళ బ్లెస్సీ అక్క రాలేదు, సునీ అక్క చీర కట్టుకుని వచ్చింది మమ్మీ అని చెప్తుంది చెప్తుంటారు. అసలు సండే స్కూల్ అంటే అదొక ఎగ్జైట్మెంట్ వాళ్ళకి. అవునవును, చాలా సంతోషం అక్క. మరి మా పిల్లల గురించి, మీ పాప గురించి, మా పాప సమన్విత, గాడ్ బ్లెస్ యూ చాలా చాలా సంతోషం. మరి చక్కని మాటలు మాకు చెప్పారు. మిమ్మల్ని బట్టి మేము ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేయండి. మా అందరి గురించి, టీం అంతటి కొరకు, అన్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థన ప్రేయర్ చేయండి ప్రతిరోజు. సరిగా తప్పనిసరిగా అక్క, ప్రైజ్ తెలడు అక్క. పిల్లలు అందరూ వింటున్నారు కదా, చక్కగా పాప ఎంత బాగా చెప్పింది కదా, మీరు కూడా చక్కగా నేర్చుకోండి. మరి లెసన్ బ్లెస్ యూ అక్క చెప్పినప్పుడు ఆ లెసన్ అంతా మీరు చక్కగా నేర్చుకొని మరొకసారి చదువుకొని, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు కదా, దాని ప్రకారం వస్తే మీరు లెసన్ చెప్పండి. తర్వాత మళ్ళీ మనం అది మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ మనం నేర్చుకుందాం పిల్లలు. దేవుడు మనందరికీ అలా సహాయం చేయండి కాక. ఇప్పుడు అక్క చెప్పినట్లుగా, సమన్విత వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగా, చిన్న పిల్లలకి కొంతమందికి మ్యాజిక్ ఇష్టం, కొంతమందికి పాటలు ఇష్టం, కొంతమందికి లెసన్ ఇష్టం, కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కాబట్టి అన్ని వచ్చేలాగా ప్రతిరోజు శాలేమన్నా ఏర్పాటు చేస్తున్నారు కదా, కాబట్టి అన్ని మనం విందాము, అన్ని మనం నేర్చుకుందాం. రాబోయే రోజుల్లో మీరు ఒక గొప్ప టీచర్ గా అయ్యి మీరు చిన్న చిన్న పిల్లలకు మీరు బాగా చెప్పాలి పిల్లలు, సరేనా? మరి అలా ఉంటారా మీరు? దేవుడు వాళ్ళందరికి సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ సమన్విత, బాయ్. ఓర్ టు బ్లెస్ యూ అక్క. సరే, ఈ రోజు పునరుద్ధరణ దినము, ఆదివారము, మనందరం కలిసి ఆరాధనకు వెళ్ళవలసిన సమయం. అయితే మనం ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి ఈ రోజు ఏసయ్యా మేమందరం మళ్ళీ మందిరాలకు వెళ్ళి మేము ఆరాధన చేసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ఎక్కడున్నా కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మనం కుటుంబాలుగా చక్కగా కూర్చొని ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు మనకి. కాబట్టి మనం ఈ రోజు ప్రార్థన చేద్దాం. ఎవరున్నారు ప్రార్థన చేయడం సిద్ధంగా? ఈ రోజు తిరిగి లేచిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన చేద్దాం. అనేకమైన స్థలాల్లో మందిరానికి వెళ్ళి ఆలయంలో ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, కానీ ఈ యొక్క ఆరాధన సమయం అంతా ఇంట్లో గడుపుతున్నారు అందరు కలిసి. కాబట్టి మన ప్రభువా నువ్వు మాతో మాట్లాడండి, మేమందరం కలిసి మేము ఆరాధన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎవరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేవునితో మాట్లాడడానికి? చెప్పండి పిల్లలు. ఓకే, హదస్సా కీర్తన. ఇంకొంచెం నీ ఫేస్ కనపడట్లా. ఓకే, ఇంకా మరి చక్కగా మన అందరం కూడా ఆరాధన చేసుకోవాలి మందిరాలకు వెళ్ళి, కానీ వెళ్ళలేకపోతున్నాము. అయినప్పటికీ ఇంట్లో ఉన్నా గానీ దేవుడు మన ఆరాధన ప్రార్థన అన్ని వింటున్నాడు దేవుడు. అయితే ప్రభువా మరి తొందరగా ఈ కరోనా వైరస్ అంతా పోవాలి, మేమందరం కలిసి ఆరాధన చేసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పిల్లలు అందరూ ఏకీభవించండి, అందరం కూడా ఆలయానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అక్క చేసే ప్రార్థనలో మీరు అందరు కూడా ఏకీభవించండి పిల్లలు. ప్రార్థన 1, 2, 3. ఇంకా కొంతమంది పిల్లలు చూడండి, ఎవరు రీష్మ, గ్రీష్మ, ఎవరు చైర్లో కూర్చున్నాను, ఇంకా కొంతమంది చైర్లో కూర్చున్నారు దిగండి, కింద మోకరించి చిన్న పిల్లలు అందరు కూడా మోకరించి రెండు చేతులు జోడించి ప్రార్థన చేయాలి. ప్రార్థన మీరు తోడుగా అన్నందుకు మీకు వందనాలు వేసే, అలాగే సండే స్కూల్ అంతటిని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు వేసే, అలాగే కరోనా వైరస్ కూడా తగ్గిపోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం వేసయ్య.
ఇంకెవరికి ఇది సోకకుండా మేము సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎస్యా. అలాగే మేము ఈ కరోనా వైరస్ తొందరగా పోతే మేము ఈ మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు మేము దయచేయమని వేడుకుంటున్నాం ఎస్యా. మంచి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ఎస్యా. ఇంకెవరికైతే ఈ వైరస్ ఉందో వాళ్ళందరూ కోలుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎస్యా. యేసునామ ప్రార్థన అని పెడుతున్నాం తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్. కీర్తన చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తారు. ఓకే, అరే పిల్లలు అందరం చక్కగా మళ్ళీ మీ ప్లేస్ లో మీరు తీసుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. పిల్లలు ఈ రోజు మీరు చాలా బాగా హోంవర్క్ చేశారు, చాలా బాగున్నాయి. ఓకే, రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ లో వస్తారు అంటే సంహిత అండ్ స్నేహిత్. ఈ రోజు చక్కగా సమన్విత ఈ రోజు చాలా బాగా లెసన్ చెప్పింది కదా అక్క. అలాగే మీ పేరెంట్స్ కి కూడా, సమన్విత పేరెంట్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీరు తనని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. రేపు సంహిత అండ్ స్నేహిత్, వీరు రేపు మోసెస్. ఓకేనా? ఓకేనా నాన్న, మీరు విన్నారు కదా లెసన్? ఓకేనా? ఓకే, రేపు మీరు కుదిరితే ఒకళ్ళు ఇద్దరు రండి. ఏంటి అంటే ఇద్దరు మోసెస్ అవ్వకపోయినా ఒకళ్ళు మోసెస్ లాగా ఒకళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఒకళ్ళు రండి. ఓకేనా? ఇద్దరు రెడీ అవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకళ్ళు మోసే లాగా రండి, ఇంకోళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు రండి. కాకపోతే మీరే చెప్పాలి మొత్తం. ఓకేనా? ఫ్యామిలీకి ఎలా చెప్పారో కంప్లీట్ గా మీరు మొత్తం బ్రీఫ్ గా ఒక 5 మినిట్స్ లో మీరు కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఓకేనా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్, పిల్లలు మీరేం భయపడద్దు, ఇది ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఎంత వరకు నేర్చుకున్నామో చెప్పడానికి. చిన్న చెల్లి ఎంత చక్కగా చెప్పింది కదా, మీరు కూడా చిన్న చిన్ని మాటలతో చక్కగా చెప్పండి అంతే. మీరేం భయపడద్దు, మళ్ళీ తర్వాత మళ్ళీ మనం రాకపోతే నేర్చుకున్నాం అంతే. సరేనా? గాడ్ బ్లెస్ యూ. రేపు చక్కగా రెడీ అయిపోయి వచ్చేసేయండి పిల్లలు. ఓకే విన్ని మిన్ని. ఓకే పిల్లలు, ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే. అంకుల్ సలేం. అంకుల్ అక్క, అంకుల్ ఉన్నారా? అక్క అంకుల్ చెప్పండి అన్న, మళ్ళీ ఒకసారి గట్టిగా. అక్క అంకుల్ ఉన్నారా? అక్క అంకుల్ లేరు అనుకుంటున్నారా? సుష్మా మన గ్రూప్ లోనే ఫస్ట్ లో ఉంటుంది ఆ పాట. శక్తి, శక్తి సాంగ్ పేరు. శక్తి అక్క. సుష్మా చేస్తున్నట్టుంది నానా. అంకుల్ లేదు అంకుల్, మీరు చేయండి. ఓకే నేను చేయనా? ఓకే. లాస్ట్ ఎండ్ సాంగ్ లో ఒకటానా? లాస్ట్ ఒకటే సాంగ్ అంకుల్. శక్తి, శక్తి, శక్తి. Yes అంకుల్. ఓకే. Ready, ready, ready. Children of God, let's all sing the power of God. Here we go. Shakti. Devuni Shakti. Bundalane talapu nijanga andani marilo. నిజంగా ఉందని మరిలో యేసుని వాక్యము చదువు, యేసుని వేడుతూ అడుగు, యేసుని చూచుచు నడువు. ఆ క్షణం అందుకొన్ను శక్తి, దేవుని శక్తి, ఓ శక్తి, దేవుని శక్తి.
బిడ్డగా బ్రతుకు వేసుని సాక్షిగా నిలువు ఆ క్షణం పొందు పొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి అయిపోయింది కాబట్టి మీరు ఒకవేళ మధ్యలో జాయిన్ అయితే మీ హోమ్ వర్క్స్ ఒకసారి మీ కెమెరాస్ దగ్గర పెడితే మేము చెక్ చేస్తాం. క్రైస్ట్ చర్చ్ వాళ్ళని చూసారా బ్లెస్సింగ్? లేదండి, ఒకసారి చూస్తా. గ్రూప్ ఉన్నారు చూడు ఒకసారి. వెరీ గుడ్ నానా, బాగా చేసావు నానా. ఒకసారి అరే వీళ్ళని అన్మ్యూట్ చేయరు అతను ఒకసారి. నానా మీరు కొత్తగా వచ్చారా ఈవేళ? ఓకే వెరీ గుడ్ నానా. మీ పేర్లు చెప్తారా? ప్రకాష్. ప్రకాష్ ఓకే వెరీ గుడ్. నీ పేరు చెప్పానా? ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ జోష్. ఓకే వెరీ గుడ్. మెర్సీ అక్క. వెరీ గుడ్ నాన్న. అయితే మీరు ఇక్కడ క్రైస్ట్ చర్చ్ 9 అని రాశారు కదా, అయితే అక్కడ మీరు మీ పేర్లు రీనేమ్ చేసుకోండి. ప్రకాష్, ప్రమీల ఇలాగా మీరు అందరికి రీనేమ్ చేసుకోండి. ఓకేనా? వెరీ గుడ్. ఒకవేళ మీకు రాకపోతే అన్న వాళ్ళని, మీ ఇంట్లో పెద్ద అన్న, అక్క, అమ్మ, మమ్మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, డాడీ వాళ్ళు, వాళ్ళని అడగండి. ఓకేనా? వెరీ గుడ్. మీ హోంవర్క్స్ చూపించండి నాన్న. ఇప్పుడు బాగా రాశావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, బాగుంది. దగ్గరదా తల్లి? వెరీ గుడ్ నానా, బాగుంది. వెరీ గుడ్ తల్లి, బాగుంది, బాగుంది నానా, సూపర్ చేశారు నానా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది వీళ్ళందరినీ. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు? వైజాగ్. వైజాగ్ అక్క. వైజాగ్ లోనే ఉన్నారా? కాకాని నగర్. ఓకే ఓకే. ఎయిర్పోర్ట్ దగ్గర. మీ పాస్ గారి పేరు? ఓకే. పాస్ గారికి వందనాలు చెప్పండి. జీవజలంలో రేడియో పాస్ గారు వందనాలు చెప్పారని చెప్పండి. ఓకేనా? రైట్ రైట్ ఓకేమ్మా. వెరీ గుడ్ నానా, బాగా చేశారు. వెరీ గుడ్, డైలీ రండి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. శిలని జోయాష్ హోంవర్క్ చూపిస్తున్నాడు. వెరీ గుడ్ నానా జోయాష్, బాగా చేసావు నానా, సూపర్, చాలా బాగుంది. వెరీ గుడ్, సూపర్ నానా. ఇంకా ఎవరన్నా మీ హోంవర్క్స్ చెక్ చేసిపోతే ఒకసారి మీ హోంవర్క్ దగ్గర పెట్టండి, మేము చూస్తాం. చార్లెస్, చార్లెస్ ఒక్క నిమిషం నానా. వెరీ గుడ్ నానా, చార్లెస్ బాగా రాసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇంకా ఎవరన్నా చెక్ హోంవర్క్స్ మేము చెక్ చేయకపోతే మీ వర్క్ మా దగ్గర చూపించండి మీ హోంవర్క్. ఓకే వెరీ గుడ్ నానా. మీరు చార్లెస్ ఇంకా చూపిస్తున్నాడు. జోయర్ చూపించానా చార్లెస్? ఓ డ్రా చేసావు, వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. అందరు చాలా బాగా చేశారు వర్క్ నానా. ఒకటి మనం ఎవరి దగ్గర ఉన్నాం చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఓకేనా? సో ఇదంతా ఆడియో, సారీ వీడియో అంతా రికార్డ్ అవుతుంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు కానీ అసలు పద్ధతి లేకుండా కూర్చున్నాము అంటే అది అందరూ చూసేస్తారు. అప్పుడు అయ్యో ఏంటి అని అడుగుతారు కదా. సో చాలా జాగ్రత్తగా కూర్చోండి. ఓకేనా? వెరీ గుడ్. ఓవర్ టు బ్లెస్సీ. ఓకే పిల్లలు, చక్కగా పాటలు అయిపోయాయి, టైం అయిపోతుంది కదా. మనం మరి ఫాస్ట్ ఫాస్ట్ క్లోజ్ చేసుకునే ముందు ఫస్ట్ మన అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి? లెసన్ కదా, జాగ్రత్తగా నేర్చుకున్నాము. మీ బుక్స్, మీ బైబిల్స్ అన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. ఓకే
శ్యామలక్క. ఓకే రా. నా ప్రైజ్ లాడ్ అన్న, అందరికి ప్రైజ్ లాడ్. పిల్లలు ప్రైజ్ లాడ్ అక్క. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, కృపల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈరోజు ఇంతసేపు కూడా తండ్రి సండే స్కూల్ అన్ని కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అలాగే ఇప్పుడు వాక్యాన్ని ఒకే పరిచర్య జరుగుతుంటుండగా చంటి బిడ్డలకు సహితము అర్థమగు రీతిలో ప్రభా మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డలతో మాట్లాడేటప్పుడు తను మరుగుపరిచిన స్థానంలో మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇచ్చిన సమయాన్ని మీరు దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఓకే పిల్లలు, మనం ఈరోజు వాక్యం లేకపోతే ఒక గొప్ప ఒక వ్యక్తి గురించి నేర్చుకున్నాం. అది కూడా మనం అన్ని కూడా బైబిల్లోంచి నేర్చుకుంటున్నాం కదా. బైబిల్ అనేది ఎంత ప్రాముఖ్యమైంది, బైబిల్ ఎంత జీవము కలిగింది మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటాం. ప్రపంచంలోనే బైబిల్ కంటే ఇంకా పెద్ద పుస్తకం లేదు, లేకపోతే పెద్ద గ్రంథం లేదు, ఇంపార్టెంట్ గ్రంథం కూడా ఏదీ లేదు. ప్రపంచంలో బైబిల్కి మించి మరొక పుస్తకం లేదు. అలాగే బైబిల్ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఇది ప్రింట్ అయినట్టు, ఇన్ని బుక్స్ ప్రింట్ అయినట్టు, లేకపోతే ఇన్ని బైబిల్స్ ప్రింట్ అయినట్టు ప్రపంచంలో మరి ఏ బుక్ కూడా ఇంతవరకు కూడా ప్రింట్ అవ్వట్లా, ఎక్కువ బైబిల్సే ప్రింట్ అవుతూ ఉన్నాయి. అంటే ఆ దేవుని యొక్క మాటలు ఎంత బలమైనవో, ఎంత జీవము కలిగినవో మనం చూస్తూ ఉన్నాం. సో అంత ఇంపార్టెంట్ అని ఒక బైబిల్ జీవ గ్రంథము, దైవ గ్రంథము, దైవ వాక్కు మన చేతుల్లో ఉండటం మనకి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. మరి మనం అనేక విషయాలు బైబిల్లోంచి నేర్చుకుంటూ అవి మన జీవితాలకు అప్లై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు నేను మరలా బైబిల్లో నుంచే జరిగిన ఒక విషయాన్ని, అన్ని జరిగినవే మనం బైబిల్లోంచి చూస్తున్నామంటే అన్ని జరిగినవే, అయితే ఇంకొక సందర్భంలో జరిగిన ఒక విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నా. మనం పౌలు గారి గురించి చాలా సార్లు వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం కదా. పౌలు అనే ఆయన మంచి సువార్తికుడు. సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన ఎన్నో పత్రికలు రాశారు, ఎన్నో ఎంతో గొప్ప సువార్త చేశారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, దేవునితోనే మాట్లాడేవారు, దేవుని పనే చేసేవారు, దేవుని గురించి అనేక మందికి అనేక విషయాలు తెలియపరుస్తూ అనేక మంది పరలోక రాజ్యం వెళ్ళటానికి ఆయన గొప్ప సాధనంగా ఉపయోగపడ్డారు అన్నమాట. దేవుని కొరకు నేను వాడబడాలి అని చెప్పి ఆయనకు ఆయన ముందుగా ఎవరితో మాట్లాడినా కూడా దేవునితోనే మాట్లాడుతూ ఉండేవారు. ఏ సమయం చేయకముందు, ఏ సమయంలో ఏ పని చేయకముందు దేవుని పనిని ముందుగా ఆయన చేసేవారు. కాబట్టి అలాంటి ఆయన అనేక పనులు చేశారు, అనేక రకాల సువార్తలు చేశారు, అనేక రకాలుగా సువార్త అనేక మందికి బోధించారు. అయితే ఆయన బోధించిన సువార్తల్లో ఒకటి మనం ఈరోజు చూద్దాం. ఆయన సువార్త చేస్తున్నప్పుడు అధికారులు అతన్ని పట్టుకొని చాలా కాలం జైల్లో ఉంచేశారు. మనం చాలా సందర్భాల్లో బంధించబడ్డారని, జైల్లో ఉంటే భూకంపం వచ్చింది, అప్పుడు దేవుడు దూత అతన్ని బయటకు తీసుకొచ్చింది, అన్ని నేర్చుకుంటున్నాం కదా. అలాగే ఒక్కసారి కాదు పిల్లలు, దేవుని మాట చెప్తుంటే చాలా సార్లు అతన్ని కొంతమంది అధికారులు జైల్లో పెట్టేస్తూ ఉండేవారు. కానీ అక్కడ కూడా ఆయన ఏమీ కామ్గా ఉండేవారు కాదు. అక్కడుండి కూడా చాలా మందికి చాలా విషయాలు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తూ ఉండేవారు, ఉత్తరాల ద్వారా సువార్త చెప్తూ ఉండేవారు. ఆయన వెళ్ళలేకపోతున్నారు కాబట్టి దేవుని పనిని ఎలా చేయాలి అని ఆలోచించి ఉత్తరాలు రాసి అవి వాళ్ళకి చేరేలాగా చేసి దానిలో ఆయన దేవుని కొరకు మనం ఎలా జీవించాలి అని ఉత్తరాల ద్వారా తెలియపరిచారు. మనం మీరు కొత్త నిబంధన పాట నేర్చుకున్నప్పుడు పత్రికలన్నీ కూడా పౌలు రాశారని మనం నేర్చుకున్నాం. అవన్నీ కూడా లెటర్స్, ఒక్కో సంఘానికి, తిమోతికి, తీతుకి, కొరింథీలకి, ఎఫెసీలకి, ఫిలోమోన్కి, వీళ్ళందరికీ చాలా మందికి ఆయన లెటర్స్ రాశారన్నమాట. వాటిల్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో పౌలు గారు జైలులో నుంచి ఒక ఆయనకి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఏంటి, ఆ ఉత్తరం ఎందుకు రాయవలసి వచ్చింది, ఆ ఉత్తరంలో అసలు ఏముంది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సిద్ధమా పిల్లలు, వింటున్నారా? ఓకే. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మీకు బుక్స్ అన్ని వచ్చినాయి కదా, కంట చెప్తున్నారు చక్కగా. మనం దానిలోంచి చూస్తే కొత్త నిబంధనలో 199 పేజ్లో
ఫిలోమోనుకు రాసిన పత్రిక అని ఉంటది చూడండి. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ పైనుంచి నేను చదువుతున్నాను. ఈ పైన మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి ఒక్కసారి. కొంచెం చిన్న పిల్లలు పర్లేదు, పెద్ద పిల్లల దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 199. అక్కడ మనం పైనుంచి చూస్తే గనక అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక అని ఉంది. పత్రిక అంటే మన భాషలో మనం లెటర్స్ అనుకుందాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక. అపోస్తలుడు ఎక్కడున్నాడు, ఫిలోమోన్ ఎక్కడున్నాడు, మాట్లాడుకునేంత దగ్గర లేరు కాబట్టి ఈయన ఉత్తరం రాశాడు. అది ఏంటి సందర్భం అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెండు పిల్లలు, ఫిలోమోను వ్రాసిన పత్రికలో నేను ఒక్క వచనం చదువుతున్నాను, 11వ వచనం. ఒక్కటే అధ్యాయం ఉందర్రా దీనికి. ఫిలోమోను రాసింది ఒక్కటే అధ్యాయం, అందులో కూడా 25 వచనాలు ఉన్నాయి. అంత లెటరు పౌలు ఫిలోమోను అని ఆయనకి రాశారనమాట. దీనిలోంచి ఒక్క వచనం నేను చదువుతాను, 11వ వచనం. బైబిల్స్ ఓపెన్ చేస్తుంటే చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అనే మాట పౌలు ఫిలోమోను అని ఆయనకి లెటర్ రాశారమ్మ. ఈ లెటర్ రాసి ఎవరితో పంపించారు, అసలు లెటర్ ఎందుకు రాశారు, అసలు ఎవరి గురించి రాశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. పిల్లలు మీకు కనిపిస్తుందా, చదవండి. మన ఓఫర్ ఒనేసిమస్ చూసారా, మనం ఏబిసిడీలు చెప్పలేదు, నేను తీలేదు ఈరోజు, టైం ఎక్కువ పట్టేస్తుంది, సండే కదా. ఓకే, ఇప్పుడు మనం ఓఫర్ నేర్చుకుంటాం కదా. ఓకే, ఇక్కడ మనం బుక్ ఆఫ్ ఫిలోమోన్ ఒక ఒనేమస్ ఒనేసిమ అనే ఆయన గురించి పౌలు ఫిలోమోన్కు రాసిన ఒక లెటర్ని మనం ఈరోజు చూస్తున్నాం అన్నమాట. లెటర్ అంటే మనం తెలుగులో ఉత్తరం అంటాం కదా, అది సింగిల్ లెటర్ అని కాదు, పత్రిక ఉత్తరం. ఓకే, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒనేసిమ అనే ఆయన ఒక మిషనరీగా లేకపోతే ఒక సువార్థికుడిగా ఈయన కూడా చాలా గాయపడి లాస్ట్లో దేవుని కొరకు హతసాక్షిగా చంపబడటం అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, అసలు ఈయన ఏంటి, ఈయన గురించి మనం ఏమి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, నాకు కొన్ని పిక్చర్స్ దొరకలేదు కాబట్టి డైరెక్ట్గా జైల్లో ఉన్న పరిస్థితులు నేను మీకు చూపిస్తూ ఉన్నా. అక్కడ కుర్రవాడు ఉన్నాడు కదా, అతని పేరు ఒనేసిమ. ఆ పక్కన సంఖ్యలతో ఉన్న ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారు కదా, ఆయన పౌలు. పౌలు ఏం చేసేవారు, ఎప్పుడు కూడా దేవుని గురించి సువార్త చెప్తూ ఉండేవారు. అయితే ఈయన్ని అస్తమాను ఎప్పుడు కూడా అధికారులు జైల్లో పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి, యేసుక్రీస్తు గురించి బోధన చేస్తూ ఉంటే కాల్ చేస్తున్నారు కొంతమందిని. స్ట్రెయిన్స్ గారి గురించి కూడా మనకు తెలుసు కదా, అలా కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అలా చేస్తున్నారు ఇప్పుడు కూడా. అయితే అప్పటి కాలంలో కూడా చాలా హింసించేవారు, అలాగే ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఒకరోజు సడన్ గా ఈ ఒనేసిమ అనే ఆయన జైల్లోకి రావటం జరిగింది. ఇదేంటిది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఎవరు నువ్వు, ఏంటి అని అన్ని అడిగితే చాలా ఏడుస్తా ఉన్నాడు ఒనేసిమ. ఏంటి అని అంటే చాలా కొట్టేశారు అప్పటికే జైలు అధికారులు, అతన్ని చాలా కొట్టారు, 18 రోజులు చాలా హింసించేశారు, ఒళ్ళంత గాయాలతో ఉంది అతనికి. అయితే ఈ చాలా బాధపడుతూ ఉంటే పౌలు గారు చాలా ఓదారుస్తూ, ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి, అదే ఇది అని అంటే అప్పుడు చెప్తున్నాడు పిల్లలు ఒనేసిమ్ తనకి జరిగిన విషయాన్ని. ఇప్పుడు చూద్దాం అదేంటో. ఇతను ఫిలోమోను అనే ఆయన దగ్గర ఒక దాసుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి ఎవరన్నా పనిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు యథార్థంగా ఉంటేనే కదా వాళ్ళ యజమానుల దగ్గర ఉంచుకుంటారు. ఇతను కొంతకాలం యథార్థంగానే ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు. తర్వాత కొంచెం చెడ్డ ఆలోచనలు వచ్చినాయి. డబ్బు చూస్తున్నాడు, అయ్యా అంత డబ్బు నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు.
నేను కూడా సరదాగా అన్నిట్లో ఎంజాయ్ చేస్తే బాగున్ను అని అనుకుంటున్నాను. నేను ఒక దాసుడిలాగా ఇలాగ ఉండిపోతున్నాను, కానీ కొంత డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోతే నేను చాలా ఎంజాయ్ చేయొచ్చు, నాకు నేను రాజులాగా తిరగొచ్చు అని చెప్పి ఒకలాంటి చెడ్డ ఆలోచన అతను నెమ్మదిగా రావటం మొదలైంది. అయితే చూస్తున్నాడు యజమానుడికి చాలా డబ్బు ఉంది, ఓహో ఇదంతా కూడా చాలా ఉంది కాబట్టి దీనికి అసలు లెక్కే ఉండదు, నేను కొంచెం తీసుకొని పారిపోతే బాగుంటది, నేను ఒక పెద్ద సిటీకి వెళ్ళిపోయి అక్కడ నేను చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. అయితే చిన్న ఇది తీసుకురా. అయితే ఇలా ఉన్న సమయంలో ఒక రోజు అతనికి అవకాశం దొరికింది. యజమాని లేని సమయంలో చూసి ఓకే నేను ఇప్పుడు యజమానుడు బయటకు వెళ్ళాడు కదా, వచ్చేలోపు నేను కొంత డబ్బు తీసేసుకుంటే బాగుంటదేమో, నేను బయటకు వెళ్ళిపోవచ్చు అప్పుడు అని చెప్పేసి తనకు కావలసినంత డబ్బును తీసుకొని మూటా కట్టేసుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసేసి దొంగతనం చేసేసాడు. ఎందుకు దొంగతనం చేశాడు ఒనేసీమా అంటే తనకి చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాడు ఈ లోకంలో. అన్ని అప్పు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటున్నారు, మంచి మంచి ఇళ్లలో ఉంటున్నారు, మరి నేనేంటి ఒక దాసుడిలాగా ఉండిపోయాను అని అనుకుని తను ఎంజాయ్ చేయాలనుకుని బయటకు వచ్చేసాడు డబ్బు పట్టుకొని. అక్కడ రోమ పట్టణం చాలా కల్చర్డ్ పట్టణం, అది చాలా కల్చర్ అక్కడ ఎక్కువ ఉంటుంది, అన్ని రకరకాల వస్తువులు దొరుకుతూ ఉంటాయి, అక్కడ చాలా రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న డబ్బుతోటి అటు ఇటు తిరుగుతూ కావలసినవన్నీ కొనుక్కుంటూ కావలసిన బట్టలు కొనుక్కుంటూ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నాడు, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ సమకూర్చుకున్నాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి అంత డబ్బు అతని దగ్గర ఎక్కడుంది అనేది చాలా అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఈలోపు ఫిలోమన్ గారు వెంటనే గమనించుకొని అమ్మో నా ఇంట్లో చాలా డబ్బు పోయింది, అమ్మ దేవి ఒనేసీమ ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం ఎతికితే ఒనేసీమ కనబడలా. అమ్మో ఈ విషయం అధికారులకు చెప్పాలని చెప్పి అతను కూడా అధికారులకు చెప్పాడు ఫిలోమన్. అయితే పిల్లలు ఈ ఇతను రోమపట్నంలో తిరుగుతున్నాడు కదా, ఒనేసేమో చాలా ఎంజాయ్ చేస్తూ ఈలోపు పోలీసులకి దొరికేశాడు. అధికారులు పట్టేశారు అతన్ని. ఓకే పట్టే ఊరుకుంటారా వాళ్ళు, క్షమించి వదిలేస్తారా తప్పు చేసిన వాళ్ళని, వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టిన తర్వాత ఊరికనే వదిలేరా, నువ్వెంత తీసుకొచ్చేసావు, ఎంత ఖర్చు పెట్టేసావు, ఏం చేసేసావు, నువ్వు నమ్మకంగా ఉండాలి కదా, నువ్వు వాళ్ళ ఇంట్లోంచి ఎందుకు ఇవన్నీ పట్టుకొచ్చావు అని చెప్పి చాలా మంది అధికారులు 18 రోజులు అతన్ని పడతానే ఉన్నారు. చాలా ఒళ్ళంతా పాడైపోయింది, రక్తాలు కారిపోతున్నాయి పిల్లలు. అయితే ఇలా ఉన్న సమయంలో ఇంకా అతను పూర్తిగా చనిపోయే అంత దెబ్బలు తగిలేసినాయి అతనికి, చాలా గట్టి కొట్టేశారు, తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, రక్తాలు కారిపోతున్నాయి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఓనేసిని. అయితే ఇలాగా తీసుకెళ్లి జైల్లో పడేసి దెబ్బలన్నీ తగిలేసి ఒక మూలన ఒక కుర్రోడు ఉన్నాడు అన్న విషయం పౌలు గమనించి అమ్మో ఇది ఎవరు ఏంటి అనేది వచ్చి చూసి ఆ ఇతను ఫిలోమను దగ్గర పనిచేస్తాడు కదా, ఇతను నాకు తెలిసిన కుర్రాడే అనుకుంటా అని దగ్గరకు వచ్చి చూసి వివరాలు అడిగితే గుర్తుపట్టలేకుండా అయిపోయిన ఆ కుర్రాడు విషయాలు చెప్పినప్పుడు పౌలు అమ్మో నువ్వా, అయ్యో ఇలా అయిపోయావా, అయినా నువ్వు ఎందుకు దొంగతనం చేస్తావు, నువ్వు అడిగితే ఇస్తారు కదా ఫిలోమన్ గారు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి చాలా నచ్చ చెప్పి చాలా మంచి మాటలు చెప్తూ చాలా రోజులు చిన్నవాడైనా సరే ఒనేసిమికి పౌలు గారు చాలా పరిచర్య చేశారు. ఎందుకంత పరిచర్య చేయగలిగాడు తప్పు చేసినా కూడా అంటే దేవుణ్ణి కలిగి ఉన్న పౌలు దేవునిలాగా నేను ప్రేమించాలి ప్రతి ఒక్కరిని అని పౌలు గారు తెలుసు కాబట్టి ఆయనకి ఆ ఒనేసిము తప్పు చేసి వచ్చినప్పటికీ కూడా అసలు చాలా ప్రేమించి చాలా ఆదరించే గాయాలన్నీ కడుతూ చాలా నెమ్మదిగా మాటలు చెప్తూ అలా అలాగా ఆయనకి బాగా సన్నిహితుడయ్యాడు అన్నమాట ఒనేసిముకి పౌలు. అయితే ఇంకా నెమ్మదిగా ఆరోగ్యవంతుడు అయిపోయాడు ఒనేసిము, చక్కటి ఆరోగ్యం వచ్చింది. అప్పుడు పౌలు గారు నెమ్మదిగా దేవుని వాక్యాన్ని అతను పేపర్ల మీద రాసుకొని దాచిపెట్టుకుంటున్నాడు. అందరికి ఉత్తరాలు రాస్తూ ఉంటారు పౌలు. ఆయన ఎక్కడికి వెళ్ళకపోతున్నారు చూడండి, ఎంత పెద్ద పెద్ద చైన్స్ వేసేసి అక్కడ ఆ గట్టుకి సిమెంట్ గట్టుకి రాడ్స్ లింక్స్ పెట్టేసి దానికి కలిపేశారు అన్నమాట. ఆయన ఏమీ చేయలేరు, ఆ గదిలో నుంచి బయటకు కూడా పౌలు రాలేరు. కాబట్టి పౌలు ఏంటంటే నాకు రాసుకోవటానికి పర్మిషన్ కావాలి అని చెప్పి ఆ పేపర్స్ పెన్స్ రప్పించుకునేవారంట. అయితే అలా తెచ్చుకున్న వాటి మీద అందరికీ తనకి ఎక్కడెక్కడైతే పరిచర్య చేశారో వాళ్ళందరికీ కూడా ఉత్తరాల ద్వారా మీరు ఎప్పుడు తగ్గిపోకూడదు, ఎప్పుడు దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి అని చెప్పేవారంట పిల్లలు. అలా ఉత్తరాలు బయటికి పంపిస్తూ ఉండేవారు. అలాగ రాసినవే మనం 14 పత్రికలు మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం.
అయితే ఈలోపు ఒనేసిమో పౌలు గారి దగ్గర ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాడేమో, చాలా దేవుని దగ్గర క్షమాపణ అడగటం మొదలు పెట్టాడు. ప్రభా, నేను చాలా తప్పు చేశాను ప్రభా, నేను నా యజమాని దగ్గర నేను నమ్మకంగా ఉండాలి, కానీ నేను నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, యథార్థంగా ఉండాలి, యథార్థంగా నేను ప్రవర్తించలేదు ప్రభా అని చెప్పి ఒనేసిమో చాలా చాలా ఏడుస్తూ చాలా ప్రార్థన చేసుకుంటే దేవుడు అతన్ని క్షమించాడు. అది అడిగాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు. దేవుడిని అడిగాడు, పౌలు కూడా చెప్తా ఉండేవాడు, మనం వేసే దగ్గరకు వచ్చేస్తే మన అన్ని తప్పులు దేవుడు క్షమించేస్తాడు అనేసి అని చక్కగా చెప్తూ ఉండేవాడు పౌలు. ఓకే, చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా దేవుని బిడ్డగా ఒనేసిమ్ మారిపోయాడు. చూడండి ఎంత చక్కగా ఆ వాక్యాలన్నీ నేర్చుకుంటున్నాడు, ఆ లెటర్స్ అన్ని తను కూడా చదువుతున్నాడు, పౌలు నేర్పుతున్నాడు ఇలా దేవుని దగ్గర మనం ఇలా ఉండాలి అని చెప్పేసి. అయితే ఇవన్నీ పట్టుకొని ఒక ఆలోచన ఆలోచించాడు పౌలు. చూడండి, పౌలు ఈ జైలు అధికారులతో మాట్లాడి ఒనేసిమ్ చాలా మారిపోయాడు, ఒనేసిమ్ చాలా మంచోడు, ఇక్కడ నుంచి మనం అతన్ని బయటకు పంపించవచ్చు, అతను ఎటన్నా పారిపోతే నాది బాధ్యత అని చెప్పి పౌలు గారు చాలా ధైర్యం ఇచ్చి జైలు అధికారులతో, పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడి నేను ఇక్కడే ఉంటాను, అతను ఎక్కడికే పారిపోడు, అతను పూర్తిగా మారాడు అని చెప్పి వాళ్ళు కూడా నమ్మకం కలిగే వరకు ఒనేసిమ్ని వాళ్ళకి పరిచయం చేసి నమ్మకం కలిగిన తర్వాత జైలు అధికారులు పౌలు పూచికత్తు మీద అతన్ని విడిపించారు. అప్పుడు పౌలు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు ఫిలోమోనికి. ఇప్పుడు మనం చదివిన పత్రిక అదే. ఆ పత్రికలో లేదా ఆ లెటర్లో ఏం రాశాడు అని అంటే, పౌలు ఇదిగో ఫిలోమోను, నువ్వు నాకెంతో ఇష్టమైన వాడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నీకు చాలా ఇష్టం, మనందరికీ మధ్యలో ఏసై ఉన్నారు, కాబట్టి ఇదిగో నేను ఇక్కడ పంపిస్తున్న ఒనేసిము నీ దగ్గర వాడే, ఒకప్పుడు నీ దగ్గర తప్పు చేశాడు, కానీ ఇప్పుడు నువ్వు అతన్ని క్షమించాలి, దేవుడే క్షమించేశాడు, కాబట్టి నువ్వు అతనికి ఇదివరకటి కన్నా ఎక్కువ మంచి ప్రాధాన్యత ఇచ్చి అతను నువ్వు దగ్గరికి చేర్చుకోవాలి అని చెప్పి ఆ లెటర్ లో ఇంకా చాలా చాలా మంచి విషయాలు రాశాడు పిల్లలు. సరే, ఆ లెటర్ పట్టుకొని వెళ్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంగా, ఎంత హాయిగా ఉంది అతని ఫేస్ కదా, ఎందుకని దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అలాగే జైలాధికారి కూడా చాలా నమ్మకంగా పంపిస్తూ ఉన్నాడు, అలాగే పౌలు గారు కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అబద్ధం చెప్పడు, ఎటు పారిపోడు, మరలా అక్కడికే వెళ్ళి క్షమాపణ అడుగుతాడు, ఫిలోమోను కలుస్తాడనే నమ్మకంతో దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళడు, మంచి పనే చేస్తాడు అని చెప్పి నమ్మకంతో పంపించడం జరిగింది. అయితే చూడండి, లెటర్ పట్టుకొని ఒనేసిమ్ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ఆయనకి కోపం వస్తుంది ఫిలోమోనికి, ఇంత డబ్బు పట్టుకుపోయా నువ్వు అని చెప్పి ఆయన గబ్గబా చూడండి ఉత్తరం ఇచ్చేసి ముందు, ఇది చూడండి సారు, ఇది చూడండి, అయ్యయ్యో ఇది చూడండి, అప్పుడు నాతో మాట్లాడండి మీరు అని చెప్పేసి, మరి పనులు చెప్తే దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చెప్తుంటే అధికారులు ఏమంటారమ్మా యజమానులు, ఇప్పుడు అలాగే చెప్తావు కబుర్లు అని అంటారు కదా. అందుకే ఈయన మాట కూడా ఫిలోమోను వెంట్లా. అయితే గబగబ అసలు ముందు ఈ లెటర్ చూడండి మీరు, దీనిలో ఏముందో చూడండి, అప్పుడు నాతో మాట్లాడండి అని చెప్పి ఆయన ప్రాధాయపడుతున్నాడు అనమాట ఒనేసిమ్. అయితే గబగబా ఉత్తరం తీసేసరికి ఆ పత్రికలో చూసేసరికి పై పైన ఏముందంటే, క్రీస్తు ఖైదీనైనా పౌలుని రాస్తున్నాను అని చెప్పేసి ఉండేసరికి పౌలు అనే మాట వినంగానే ఫిలోమోను అమ్మా పౌలు గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, చాలా సంతోషపడిపోయారు ఆయన. ఎందుకని ఈయన ఇంట్లోనే ఉన్నారు, సువార్త చెప్తా ఉన్నాడు, దేవుని వార్త అందరికీ చెప్తా ఉన్నాడు, ఈయన బయటే ఉన్నారు కానీ కొన్ని సందర్భాలను బట్టి పౌలు జైల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడ చాలా బాధపడుతున్న ఫిలోమోనికి ఒక్కసారి పౌలు దగ్గర నుంచి ఉత్తరం అనేసరికి చాలా సంతోషం అయిపోయింది. ఉండు అయితే నేను లెటర్ చదవాలని చెప్పేసి లెటర్ చదివేసరికి అతను చాలా సంతోషం అయిపోయింది. అప్పుడు చెప్తున్నాడు ఫిలోమోను, మీరు నిజంగా నన్ను నమ్మండి, ఆయన రాసిందంతా చాలా కరెక్ట్, పౌలు గారు నన్ను ఈ విధంగా మార్చారు, ఇక నుంచి నేను క్రీస్తు బిడ్డని అనేసి చెప్తా ఉన్నాడు. చూస్తున్నారా పిల్లలు, ఒనేసిము ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడికి వచ్చి ఆ యజమానిని క్షమాపణ అడుగుతా ఉన్నాడు. యజమానిని క్షమాపణ అడిగే కంటే ముందు ఎవరిని క్షమించమని అడిగాడు, మన ఏసై దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగాడు. ఎప్పుడైతే ఆయన మోకరించి ఏసయ్యా నేను చేసిన తప్పు నన్ను నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా తప్పు చేశాను ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా అని ఎప్పుడైతే అడిగాడో ఏసయ్యకి చాలా ఇష్టమైపోయాడు ఒనేసిమ్. కాబట్టి ఏసయ్య వెంటనే ఆయన తప్పులన్నీ క్షమించాడు. కొన్ని తర్వాత మళ్ళా తిరిగి తప్పు చేశాడా ఒనేసిమ్? చేయలేదు కదా పిల్లలు.
కాబట్టి అది ఇంకా ఇంకా ఏసైకి చాలా ఇష్టమయ్యాడు వనేసేమ. అయితే ఇంకా ఎప్పుడైతే ఫిలోమోన దగ్గరికి వచ్చాడో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత సారీ చెప్తా ఉన్నాడు యజమాని దగ్గరికి వచ్చి, సారీ సారీ సార్ నేను ఇంకెప్పుడు అలా చేయను సార్, నేను నా తప్పు నేను తెలుసుకున్నాను సార్, ఏసై క్షమించేశారు, పౌలు గారు క్షమించేశారు, మీరు కూడా క్షమించేయండి సార్, నేను ఇక నుంచి సువార్తే చెప్తాను, దేవుని మాటలే వింటాను అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తుంటే ఫిలోమోన్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పౌలు గారు లెటర్ లో ఏమన్నారో తెలుసా, ఇదివరకైతే దాసుడు, ఇదివరకైతే పనికిరాని వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు మనందరికి కూడా చాలా పనికి వచ్చేవాడు. ఎందుకు అని అంటే సువార్త చెప్తున్నాడు మనకులాగానే. ఇంత గొప్ప సువార్త, నా జత పని వాడైపోయాడు, నేను ఎంత కష్టపడుతున్నానో నాతో పాటు అంత కష్టపడుతున్నాడు, కాబట్టి ఒనేసిమును నువ్వు అస్సలు విడిచిపెట్టకు, నాకు ఏ ప్లేస్ అయితే ఇస్తున్నావో ఒనేసిము కూడా అంత గొప్ప ప్లేస్ ఇవి అని చెప్పేసి ఫిలోమోన్కి లెటర్లు అన్ని విషయాలు రాసేసరికి చాలా సంతోషపడ్డారనమాట ఫిలోమోన్ కూడా. అయితే మనం ఇంకా చూస్తే కనుక ఫిలోమోను చాలా దేవుని సువార్త చేస్తూ ఉంటే ఒనేసిము కూడా ఇంకో వైపుకి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాడు. ఎంతో మంది దేవుని వైపు చూడడానికి చాలా పరిచర్య చేయటం జరిగింది. ఒనేసిము ఇక్కడ, ఫిలోమోను అక్కడ, పౌలు గారు చాలా మంది సువార్త చెప్తా ఉన్నారు. అయితే ఇలా సువార్త చెప్పిన వాళ్ళందరినీ కూడా కొంతమంది అధికారులు ఎప్పుడైతే హింసిస్తూ ఉన్నారో, అలాగే ఇతను చాలా కాలం కొంత పెద్దవాడు అయ్యే వరకు కూడా సువార్త చెప్పాడు, ఈలోపు చాలా మంది అతని మీదకి దొమ్మిగా వచ్చేసారు. చూడండి పిల్లలు, సువార్త నువ్వు చెప్తావా, నువ్వు దేవుని గురించి చెప్తావా, ఇంత గొప్పవాడు అయిపోయావా నువ్వు, మాకేమా దేవుడు అక్కర్లేదు అని చెప్పేసి ఆ యేసుక్రీస్తు గురించి ఎవరైతే చెప్తున్నారో, మన ఏసీ గురించి ఎవరైతే చెప్తున్నారో, ఆ పిల్లలందరినీ కూడా, ఆ బిడ్డలందరినీ కూడా, ఆ వ్యక్తులందరినీ కూడా చాలా రకాలుగా హింసించే ఆ రోజుల్లో ఇతను పరిచర్య చేశాడు కాబట్టి ఇతను కూడా చాలా బాధ పెట్టారు. ముఖ్యంగా ఆ పిల్లలు ఆ కాళ్ళ నుంచి రక్తం కారుతుంది చూడండి, కాళ్ళ మీద ఎక్కువ కొట్టారంట, తొడల మీద ఎక్కువ కొట్టారంట, చాలా అసలు భయంకరంగా కొట్టేస్తే కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాళ్ళు ఇసిరి పెద్ద పెద్ద రాళ్ళు అతని మీద వేసి కొట్టేయటం వల్ల అతను చనిపోయాడు. కాబట్టి ఒక హత సాక్షిగా అతను ఒనేసిమ్సు చనిపోవటం అనేది జరిగింది. ఇంత గొప్ప సువార్త చేశాడు, దేవుడు చాలా క్షమించాడు, ఒనేసిమ్ ఫిలోమోను క్షమించాడు, పౌలు గారు క్షమించాడు, ఇంత మంది క్షమించిన బిడ్డ దేవుని కొరకు నిలవబడ్డాడు. ఇక్కడ దేవుని కొరకు నిలవబడినప్పుడు అతను గాయపరచబడి చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన, డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుంటాడు కదా. కాబట్టి దేవునితో సహవాసం కలిగి చనిపోయినా కూడా మనకి ఏమీ భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలం కాబట్టి అసలు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం చేరగలం. కాబట్టి ఒనేసిము ఏం చేశాడు, తను చేసిన తప్పుని తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. కాబట్టి తన జీవితం చాలా ఆశీర్వాదకరంగా అయ్యింది. అదే ఒప్పుకోకపోతే ఇప్పటికీ అతను జైల్లో ఉండేవాడేమో, జైల్లోనే చనిపోయేవాడేమో, కానీ దేవుడు పౌలు ద్వారా అతనికి సువార్త అందించారు. కాబట్టి మనం కూడా మన ఇళ్లలో చేస్తున్న చిన్న చిన్న తప్పులు కానీ, లేకపోతే చెప్తున్న అబద్ధాలు కానీ, లేకపోతే వినకూడని వాటిని వింటున్నప్పుడు కానీ, చూడకున్న వాటిని చూస్తున్నప్పుడు కానీ, మనకి ఎవరైనా హెచ్చరిస్తూ ఉంటే మనం ఏం చేయాలి, ఓహో ఇవన్నీ నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకోవాలి అనేసి మనల్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ఎక్కడైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో మనం తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళకి మనం సారీ చెప్పాలి, అలాగే దేవుని దగ్గర మనం సారీ చెప్పి ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు, నేను ఎప్పుడు కూడా ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఎప్పుడు కూడా నేను దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం దేవుని దగ్గర ఎప్పుడైతే క్షమాపణ అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. నెక్స్ట్ అయితే ఏసయ్య మనల్ని ఓకే పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు, ఒనేసిము ఉన్నాడు, పాల్ ఉన్నాడు, ఫిలోమోన్ ఉన్నాడు. ఇక్కడ ఒనేసిము ఒక దాసుడు లాగా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అక్కడ నుంచి తప్పుకొని వచ్చినప్పుడు, తప్పు చేసి వచ్చినప్పుడు, ఓనర్ దగ్గర దూరం అయిపోయినప్పుడు మధ్యలో పాలు ఉండి దేవునిలాగా, అంటే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి చేరడానికి, నీకైనా నాకైనా పరలోక రాజ్యం చేరడానికి ఎవరు వారధి అని అంటే ఏసయ్య. చూస్తున్నారు కదా మధ్యలో పాలు లాగా నుంచున్నాడు కదా, అది అలాగా ఏసయ్య మనము పరలోక రాజ్యం వెళ్ళటానికి మన కొరకు
ఆయన రక్తం చిందించి మన కొరకు యేసయ్య ప్రాణం అర్పించారు కాబట్టి మనం పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఉంది. అలాగే ఓనేసియం తప్పు చేసినప్పుడు మధ్యలో పాల్ ఉండి ఫిలోమోను దగ్గరికి పంపించటం జరిగింది. కాబట్టి మనము తప్పు చేసినప్పుడు లేకపోతే ఈ లోకంలో మనం తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో ఏసై వచ్చి మనల్ని, అయ్యో నువ్వు పరలోక రాజ్యం చేరాలి, ఇక్కడుండే కాదు, నువ్వు ఈ తప్పులన్నీ ఒప్పుకో, మన పరలోక రాజ్యంలో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం మనం, మన ప్లేస్ అదే అని చెప్పి ఏసై మన కొరకు వచ్చి మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు. కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా తప్పును మన మీద ఉంచుకుంటే కాదు, మనం దేవుని మీద తప్పు చెప్పాలి. ఏసయ్య నేను తప్పు చేశాను ఏసయ్యా, నేను ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను ఏసయ్యా అని చెప్పేసి మనం ఆయన దగ్గర ఒప్పుకున్నట్టయితే ఏసయ్య తప్పకుండా మనల్ని సరిచేసి, అక్కడ పాల్ చూడండి ఒనేసిమ్ని ఎలా సరిచేశాడో, కాబట్టి ఏసీ మనల్ని అలా సరిచేయటానికి, నిన్ను నన్ను అన్ని తప్పులు దిద్దటానికి ఆయన చాలా రెడీగా ఉన్నారు. మనం అడగాలి, మనం అడగకుండా ఇప్పుడు ఒనేసిమ్ నువ్వు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అంటే ఏమీ చెప్పలేదు అనుకోండి, ఒనేసిమ్కి ఈ రోజు అంత గొప్ప ధన్యత వచ్చేదా, దేవుని కొరకు సువార్త చెప్పేవాడా, దేవుని కొరకు చంపబడేవాడా, కాదు కదా. కాబట్టి మనం కూడా దేవునికి మన విషయాలు చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఏసే దగ్గరకు వచ్చి ఏసయ్యా నేను ఈ రోజు తప్పు చేశాను ఏసయ్యా, లేకపోతే మొన్న ఎప్పుడో పోయిన సంవత్సరం ఈ మాట అన్నాను ఏసయ్యా, పోయిన సంవత్సరం ఎప్పుడో నేను ఇది చూశాను ఏసయ్యా, వాటన్నిటి నన్ను క్షమించేసయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే ఏసే దగ్గర మొరపెడతామో ఏసయ్యా మనల్ని పరలోక రాజ్యం వారసులుగా చేస్తారనమాట. మనమే పరలోక రాజ్యంలో హ్యాపీగా తిరగొచ్చు. అదే మనం దేవుని దగ్గర మనం చేసే తప్పులు ఒప్పుకోకుండా అమ్మనే నాన్న ఎదురిస్తూ చూడకూడని చూస్తూ అబద్ధాలు చెప్తూ చెడ్డ మాటలు మనం పలుకుతూ ఉన్నప్పుడు ఏసైకి మనం అస్సలు ఇష్టం లేదు ఏసై పిల్లలు. కాబట్టి ఏసైకి మనం ఇష్టం అవ్వాలి అని అంటే మనం ఆయన దగ్గర సన్నిహిత సంబంధం, క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట, కాంటాక్ట్ లో మనం ఆయనకి ఉండాలి. ఎలా కాంటాక్ట్ లో ఉంటాం, బైబుల్ చదవాలి, ప్రార్థన చేయాలి, మనం ఆయన గురించి ఆలోచించాలి, ఆయన మనకేం చేశారో వాటి గురించి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అలా మనం క్లోజ్ రిలేషన్ మనం ఎప్పుడైతే ఏసేతో కలిగి ఉంటామో ఏసే తప్పకుండా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. కాబట్టి పిల్లలు మనము ఒనేసిం లాగా ఈరోజు ఎప్పుడెప్పుడో చేసిన తప్పులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏసేని మనం ఒక్కసారి క్షమించమని అడుగుదాం, అప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోయినా కూడా పరలోక రాజ్యానికి చేరగలం. ఇప్పుడు చూడండి, చాలా మంది వైరస్ వచ్చి అలా వెళ్తున్నారు, ఇలా చనిపోతున్నారు. మొన్న గ్యాస్ లీకేజ్ వలన అక్కడికక్కడ చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ పాపాలు ఒప్పుకున్నారా, దేవుని దగ్గర ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు, కాబట్టి మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం ఏసీని అడుగుదాం, ఏసీ నాకు ఇంత లైఫ్ ఇచ్చే వేసయ్యా, నేను ఎప్పుడెప్పుడో చేసిన తప్పులు చూడకూడనివి చూసేసాను, వినకూడనివి విన్నాను, వాటన్నిటిని బట్టి సారీ ఏసయ్యా అని చెప్పి ఈ రోజు మనం ఏసే దగ్గర వచ్చి సారీ చెప్తే మనం తప్పకుండా కూడా ఎప్పుడు చచ్చిపోయినా కూడా మనం హాయిగా పరలోక రాజ్యం వెళ్ళిపోయి ఏసే సన్నిధిలో కూర్చొని ఆయనకి స్తుతులు చెల్లిస్తూ మనం ఉండొచ్చు పిల్లలు. కాబట్టి మీరు అందరూ కూడా ఒనేసిమిని మర్చిపోకుండా, ఏసైని క్షమించమని మర్చిపోకుండా అడుగుతూనే మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ఈరోజు కంఠ వాక్యం చూద్దాం. ఇక్కడ నేను కీర్తనలు 25:2, Psalms 25:2. నేను ఈ వచనం అంతా ఇవ్వట్లేదు కానీ కొంతవరకు ఇస్తున్నాను మీకు, చూడండి. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింప నీయకుము. కొంచెం పెద్ద పిల్లలు ఉంటే గనక, నా దేవా నీ అందు నమ్మిక ఇంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. లేకపోతే నా మొత్తం అండర్లైన్ అందరూ చదవగలిగితే చదవండి. ఓ మై గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ దీ, లెట్ మీ నాట్ బి అషేమ్డ్, లెట్ నాట్ మైన్ ఎనిమీస్ ట్రయంఫ్ ఓవర్ మీ. మనం ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే గనక ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం, నమ్మిక మనం ఉంచాలి, ఆ నమ్మిక కూడా దేవుడే మనకి ఇవ్వాలి. కాబట్టి ఏసే దగ్గరకు మనం వచ్చి మనం చేసిన ఎప్పుడెప్పుడో చేసిన తప్పులన్నీ కూడా మనం సీక్రెట్ గా అడగొచ్చు ఏసేని. అయ్యో మమ్మీ చూస్తుంది, డాడీ చూస్తున్నారు, అయ్యో నేను ఎలా అడగను, నేను బయటికి చెప్పాలంటే వీళ్ళందరూ వినేస్తారేమో అని అనుకోక్కర్లా. నువ్వు మనసులో ఏసేని అడిగితే గనక, నువ్వు మనసులో అనుకున్నవి కూడా నీ ఆలోచన కూడా ఏసేకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏసే నీకు సహాయం చేస్తారు. కాబట్టి మనందరం కూడా కంఠవాక్యం చదువుదాం. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే నేను మీకు హోంవర్క్ ఇవ్వాలి కదా, కంఠవాక్యం చూశారు, హోంవర్క్ అయితే ఇది నా చేతిలో ఒక లెటర్ ఉంది, చూస్తున్నారా పిల్లలు లెటర్. ఈ లెటర్ ఏంటి అని అంటే,
పౌలు జైల్లో ఉండి ఒనేసిమ్కి రాసి ఫిలోమోన్కి ఇమ్మని చెప్పిన లెటర్ అన్నమాట. కాబట్టి మీరు కూడా రాయండి, నేను మీకు కొన్ని వచనాలు చెప్తాను, వచనాలు మీరు రాద్రియండి. చూడండి, ఓకేనా? మీరందరూ కూడా చక్కటి పేపర్స్ తీసుకోండి. వీలైతే వైట్ పేపర్స్ కాకుండా వేరే పేపర్స్ ఏమన్నా కలర్ ఉంటే తీసుకోండి, లేదు వైట్ కలర్ పేపర్స్ ఏ ఉంటే గనక వేరే కలర్ స్కెచ్ పెన్ తో మీరు రాయండి, ఎందుకంటే లైటింగ్ లో కనిపించట్లేదు. ఇక్కడ నేను ఏమి రాశాను అనేది నేను సొంతంగా ఏమి రాయలే ఇక్కడంతా, నేను బైబిల్లోదే రాశాను, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఫిలోమోన్ పత్రిక చెప్పాను కదా, దానిలో 1 అధ్యాయం 1 వచనంలో ఏముందంటే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జత పని వాడైన ఫిలోమోనుకు అని ఉంది కదా. కాబట్టి అలాగ స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, ఆ 1 వచనం రాసి అప్పుడు మళ్ళీ 8వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు రాయండి. ఇక్కడ నేను కొంచెం రాసి చూపించాను. ఈ విధంగా మీరు ఆ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చదవటానికి అవకాశం ఉంటుంది, రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అక్క. ఫిలోమోను రాసిన పత్రికలో 1 అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 1వ వచనంలో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును, జతపని వాడైన ఫిలోమోనుకు అని ఉంది. ఇక్కడ వరకు రాశాను చూడండి, ఫిలోమోనుకు వ్రాయున్నది. మనం అలాగే రాస్తాం కదా, మనం ఎవరికైనా రాసినప్పుడు అలాగే రాస్తాం కదా. అది అలాగే అక్కడ నుంచి మీరు 11వ వచనం 12వ వచనం అలా 16 17 వచనాలు ఇవి కొన్ని వచనాలు మీ మమ్మీ డాడీలను అడగండి, లేకపోతే మీకు ఆ అధ్యాయం అంతా చదివితే ఏ వచనాలు రాయాలనిపిస్తే ఆ వచనాలు ఇక్కడ రాయండి. రాసిన తర్వాత లాస్ట్ లో వందనములతో పౌలు, చూడండి వందనములతో పౌలు, అది కూడా మీకు ఇక్కడే ఉంది. 1 అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కష్టపడండి, ఈరోజు కొంచెం పొద్దున్న అయిపోయింది కదా క్లాసు, మీరు ఫిలోమోను రాసిన పత్రిక 199 పేజ్, దాని నుంచి కొన్ని వచనాలు మీకు నచ్చిన వచనాలు మీరు ఈ విధంగా రాసి చక్కగా మీ స్టైల్లో మీరు చేయండి. చాలా బాగా చేస్తున్నారు మీరు, ఏ వర్క్ ఇచ్చినా కూడా. మనకి ఇది వరకటి కాలంలో మరి ఇలా కవర్స్ అవి ఏమీ లేవు కాబట్టి ఇలాగే ఇలా రోల్ చేసిస్తే వాళ్ళు పట్టుకెళ్ళాలన్నమాట, నమ్మకంగా మధ్యలో ఎవరు ఓపెన్ చేయకుండా. అలాగ పౌలు గారు అనేక ఉత్తరాలు రాసి ఇవ్వటం జరిగింది, ఆ ఉత్తరాల్లోనే చాలా సువార్త జరిగింది. ఓకేనా పిల్లలు? ఓకే, మరి రేపటి హోంవర్క్ మీరు చక్కగా చేయండి, ఫిలోమోను పత్రిక చదివి రాయండి. దీనిలో మీకు ఏది రాయాలనిపిస్తే అలాగ మీరు ఈ ఉత్తరంలో రాయాలి. ఉత్తరం ఎవరికి ఎవరు రాస్తున్నారు? పౌలు గారు ఫిలోమోనికి రాశారు. ఎవరి గురించి రాశారు? ఒనేసిమ్ గురించి రాశారు. అదే మీరు కూడా రాయాలి. అర్థమైందా పిల్లలు? అర్థమైందా రూత్ అండ్ జాయ్? అర్థమైందా మిలోని? ఓకే చార్లెస్. ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు విని బిడ్డలు తండ్రి, మరి వాక్యాన్ని అంతా వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరిని ఆశ్రదించండి తండ్రి. వాళ్ళ హోంవర్క్ చేసేటప్పుడు ఆ వాక్యాన్ని చదవవలసి ఉంటుండగా, చదివేటప్పుడు తండ్రి వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని అడుగుచ్చు, వాళ్ళ జీవితాలు మీరు సరిచేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. పిల్లలు, మరి మీరందరూ కూడా ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఏసయ్య, మేము పలానప్పుడు ఇలా తప్పు చేసాం ఏసయ్య, అయినా కూడా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఏసయ్య, మేము ఈసారి నుంచి అలా తప్పు చేయం ఏసయ్య అని చెప్పేసి మీరందరూ కూడా అడిగి ఏసయ్యతో మాట్లాడుకుంటే గనక రేపు మీరు మాతో చెప్తురుగా. చెప్తారా రేపు నేను ఇలా మాట్లాడాను? మీరు హోంవర్క్ చేసినప్పుడు ఇది కూడా హోంవర్కే మీకు. రేపు పొద్దున హోంవర్క్ చూసేటప్పుడు సునీలా బ్లెస్సి, రేపు పొద్దున మనం వీళ్ళ హోంవర్క్ చూస్తాం కదా లెటరు. లెటర్ చూసినప్పుడు వాళ్ళు అసలు ప్రార్థన చేసుకున్నారా, ఏసైన క్షమించమని అడిగారా, వాళ్ళు ఏమన్నా గుర్తు చేసుకున్నారా వాళ్ళ పాత వెనక విషయాలన్నీ, అవన్నీ కూడా మనం అడుగుదాం. మీరే అడగాలి. ఓకే అమ్మా, ప్రైజ్ అడతారు. ఓ టు బ్లెస్సింగ్. ఓకే అక్క. పిల్లలు, చక్కని మెసేజ్ విన్నారు కదా మీరు ఈరోజు అంతా, దీని గురించి ఆలోచించండి. చక్కగా మీ పేరెంట్స్ కి వీళ్ళందరికీ కూడా చెప్పండి, నేను ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నాము, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినా కూడా రివైజ్ అయ్యి ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఒకసారి
మీ పేరెంట్స్ కి మీ రిలేటివ్స్ అందరికి చెప్పండి. ఓకేనా? మీకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకే, ఫైనల్ ప్రేయర్ రాణి. ఓకే రాణి మామగారు ఇప్పటి వరకు కూర్చున్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారా? అమ్మా అమ్మా ఇంకెవరు ఉన్నారా ప్రేయర్ కి పెద్దోళ్ళు? ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు అంకుల్. ఓకే, అందాక ఇంగ్లీష్ లోను తెలుగులోను ఎవరు ప్రభు ప్రార్థన చెప్తారు? రూత్ అని చూడ చూడ చేయొచ్చింది. ఓకే అంకుల్, తెలుగుని యాక్చువల్లీ ఇంగ్లీష్ లో చెప్తాను అన్నారు అంకుల్. తెలుగులో ఈరోజు విద్యాసాగర్ అనుకున్నాను, ఒకళ్ళు రూత్ అని చూడ చెప్తానంటే ఓకే అంకుల్. మీరు తెలుగులో చెప్తారా పరలోక ప్రార్థన? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అయితే కొత్త వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ లో చెప్పడానికి ఓకే అయితే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. అంటే ఆల్రెడీ మేము ఇప్పటి వరకు చెప్పలేదు పరలోక ప్రార్థన, ఇప్పుడు చెప్తాం అక్క అంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, శిలోని ఎత్తుతుంది అక్క, తన చేత చేయించాలి. ఓకే అంకుల్. అమ్మా అలీ శిలోని నువ్వు ఇంగ్లీష్ లో చెప్దు. ఓకేనా? తేజస్విని చూడమ్మా, తేజస్వి, తేజస్వి ఫిలిప్, తేజస్వి ఫిలిప్, తేజస్వి. నానా ఈరోజు వచ్చావా నానా నువ్వు? వెల్కమ్ నానా. వెల్కమ్ నానా. నువ్వు చెప్పు, నీ ఇంట్రొడక్షన్ ఇవ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చదువుతున్నావు? నేను స్టీఫెన్, నా బ్రదర్ వస్తున్నాము కాకినాడ నుంచి. ఓకే, నిన్న నేను మిమ్మల్ని యాడ్ చేశాను, మీరు శిలోని వాళ్ళ రిలేటివ్సేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నానా. యాక్చువల్లీ శిలోని వాళ్ళు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ శిలోని అండ్ జయాస్. ఒకసారి శిలోని అండ్ జయాస్కి క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నానా. తేజస్వి, స్టీఫెన్ రోజు రండి. ఓకేనా? నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశాను, చూసుకున్నారా మీరు? ఓకే, డైలీ రండి నానా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే, ఫైనల్ ప్రేయర్ అంకుల్, ఫైనల్ ప్రేయర్ అంకుల్. నేను చేసానా? ఓకే, రైట్. స్తోత్రము 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 పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి, నీకు వందనాలు. ఇది ఈ బిడ్డలందరి బట్టి స్తుతిస్తాను, ఘనపరుస్తున్నాను తండ్రి. బిడ్డను దీవించి దర్శించు, ఒక్కొక్క బిడ్డను దర్శించాను, వారి అవసరాలు తీర్చుదండి, వారి జీవితాలు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నేను ప్రతి ఒక్క ఇంట్లో సమృద్ధి ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించు, ఆనందం ప్రసాదించు, సమాధానం ప్రసాదించు, పరిశుద్ధత ప్రభా, ప్రేమ క్షమాపణలు ప్రసాదించు ప్రభా. నీకు ఒక్కొక్క ఇల్లు, ఒక దేవుని కుటుంబాలు దేవుని రాజ్యంలో ఉండడానికి సహాయం చేయండి. ఒక పరలోక పట్టణంలో వాళ్ళ కుటుంబాలను మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను తండ్రి పిల్లల్ని, వారి వారి తల్లిదండ్రులు, అనందములు, అక్షరులు, వారి బంధుమిత్రులు అందరూ దర్శించు, వారి ఇరుగు పొరుగు వారిని దర్శించి వీరిని బట్టి అందరూ దీవించబడేలా సహాయం చేతండి. అబ్రాహం ఆశీర్వాదం వీరు పరం చేతండి. నువ్వు అబ్రాహంతో నన్ను నిన్ను దీవించేవారు, నేను దీవిస్తానని అవుతండి. ఆ విధంగా ప్రభు ఈ బిడ్డల విషయంలో ఎవరైతే ప్రభు మంచిగా ఉంటారో వాళ్ళందరూ దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తాం. సండే స్కూల్ టీచర్స్ ని, రిసోర్స్ పర్సన్స్ కూడా దీవించి ఒక్కొక్క కుటుంబానికి భద్రపరిచి నీవే మహింపొందమని కావలసిన తలాంతులు, ఓపిక, శక్తి, ఆరోగ్యము, బలము దయచేసి నీవే బిడ్డలు వాడుకొని నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అరే రూత్ అండ్ జాయిన్, అన్మ్యూట్ చేయరా. ఓకే అక్క. తల్లి రూత్ చెప్పు, పర్లోక ప్రార్థన చెప్పు నాన్న. ఇద్దరు ఓకే, నెక్స్ట్ శిలోనియా.
Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the power. Amen. Benediction. పరిశుద్ధ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికీ వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి రిసోర్స్ పర్సన్స్ కి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో నుండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, రేపు మళ్ళీ రేపు మళ్ళీ ఎగ్జాక్ట్ గా 10:30 మళ్ళీ కలుసుకుందాం పిల్లలు. ఇండియన్ టైమింగ్స్ లో 10:30 మార్నింగ్ ఏఎం కి కలుసుకుందాము. అయితే మీ మీ హోంవర్క్స్ ఈ రోజు అక్క చెప్పారు కదా ఎలా చేయాలో, అది ఒకసారి చేయండి. తర్వాత పోస్ట్ చేయకండి, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయకండి. రేపు మళ్ళీ అందరం మనం కలిసి ఇక్కడ చూద్దాం, ఓకేనా? సరే అక్క, విద్యాసాగర్ హ్యాండ్ రైజ్ చేస్తారు ఒకసారి. ఎంత అడుగు. Praise the Lord. Vidya Sagar, voice raatledu nana. Hi chakka. Cheppu nana. Akka homework English lo kuda raayachu chakka. English lo kuda raayachu nana homework. Nana meer ee language lo comfortable ga unte aa language lo raayandi nana, problem emi ledhu. Adi meeku ardham avvali tarvata chusukunnappudu, okay na? Okay, thank you so much. Joel. నానా ఏం చేయాలి? నీ ఫేస్ కనిపించేలా కూర్చున్నాను ఒకసారి. పైన రూఫ్ కనిపిస్తుంది కదా, ఒకసారి అరే అన్మ్యూట్ చేయరా నానా. సరే అక్క. ఓకే అక్క. ఓకే, మనం ఎక్కడ కూర్చున్నాం చెప్పు నానా జోయల్. ఓకే పిల్లలు, మిగిలిన వాళ్ళు మీరు ఒకవేళ లీవ్ అయిపోవాలనుకుంటే స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు నానా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే చెప్పు నానా. ఆరోన్ హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఒక నిమిషం నానా, తర్వాత చేద్దు కానీ ఒక నిమిషం. అక్క మాట్లాడక్క. ఏం చేయాలి, మనం ఎక్కడికి వచ్చినా నానా చెప్పు ఒకసారి. సండే స్కూల్. సండే స్కూల్. సండే స్కూల్ లో ఎవరుంటారు? జీసస్. జీసస్ ఉంటారు కదా. ఏసీ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? చెప్పు. చక్కగా సిట్ రైట్ లో కూర్చోవాలి కదా. సో మేమందరం గమనిస్తున్నాము. ఈవేళ నువ్వు ఒకసారి, మనం డైలీ నీకు మనం సండే స్కూల్ గ్రూప్ లో పెడుతున్నాం కదా లింక్, ఆ లింక్ నువ్వు ఈవేళ మేము పెడతాం కదా, అది నువ్వు గమనించు. నువ్వు ఎలా కూర్చున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది మేమే కాదు, బోల్డ్ మంది చూస్తున్నారు కదా. బోల్డ్ మంది చూడడం వదిలే, పక్కన మన పక్కన ఎవరున్నారని చెప్పు, నువ్వే చెప్పు కదా జీసస్ ఉంటారని. ఏసై ఉన్నప్పుడు మనం అల్లరి చేయొచ్చా? అల్లరి చేయకూడదు, పిచ్చి పనులు చేయకూడదు, ఎక్కరించకూడదు కదా. సో అలా చేయకూడదు, ఓకేనా? నువ్వు గుడ్ బాయ్ కదా, అందుకనే నువ్వు చాలా చక్కగా ఉండాలి. ఏసైకి నువ్వు చక్కగా ఉండడం చాలా ఇష్టం, ఓకేనా? సో నువ్వు చక్కగా ఉండాలి, ఓకేనా? వెరీ గుడ్, ఓకేనా? రేపటి నుంచి అలా చేయకు నానా, ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడరా శారణ్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేసిందా. తల్లి సుష్మా సిరి చూపించలేదక్కా. చూపించు తల్లి. వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్, బాగా రాశారు నానా, చాలా బాగుంది, బాగా రాశారు, చాలా బాగుంది. ఓకే, ఇంకెవరైనా హోంవర్క్ చూపించలేదా? రూత్ అండ్ జాయ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చూడు. నానా మళ్ళీ ఒకసారి చెప్పు. పేపర్ లో అమ్మకి రాయడం రాదు కదా సిస్టర్, నేను రాయలేను కదా, రాపించని అడుగుతుంది మమ్మీతో, రాపించని అడుగుతుంది. రాయచ్చు నానా, ప్రాబ్లం లేదు. ఓకే నానా, మనకి టైం అవుతుంది, ప్రేయర్ అవుతుంది, ప్రేయర్ ఉంది నానా మనకి ఇప్పుడు. సో అందరికి బాయ్ 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 అయిపోతుంది నానా, బాయ్.
అతను మెసేజ్ చేస్తున్నాడు.